శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వెంకటేశ్వర రావుకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ అభినందనలు తెలిపారు. రైతాంగానికి చేరువగా రైస్ మిల్లర్స్ వ్యవహరించాలని, రైతులకు ప్రభుత్వానికి వారధులుగా ఉండాలని, తద్వారా మంచి ఫలితాలు సాధిస్తామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు విరివిరిగా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు సోదరులకు తెలుగుగా మనము సంధానకర్తలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రైతు సోదరులకి మధ్యగా ఉండేటటువంటి వ్యవస్థ ఉంది. మరి ఒక సమర్థవంతమైనటువంటి మరి నాయకుడిగా అందరి మన్ను పొంది ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి వాసుగారి నాయకత్వంలో మిగతా సభ్యులందరినీ కూడా నియామకం త్వరలోనే చేసుకుందాం. అందరూ కలిసి సమిష్టిగా ఈ సంఘం పనిచేస్తే మంచి ఫలితాలు సాధించుకోవచ్చు. ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అందులో నాకు కూడా మీ అందరి ఆశీస్సులతో, మరి ఈ జిల్లా ప్రజల ఆశీస్సులతో, నియోజకవర్గ పెద్దలందరితో ఆశీస్సులతో నాకు శాసనసభ్యుడిగాను అలాగే మంత్రివర్గంలో కూడా నాకు స్థానం లభించింది.